హలో అండి. వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు నూరుకున్న బెండకాయ రొట్టి పచ్చడి వేసుకొని తినండి. ఎంత కమ్మగా ఉంటుందంటే కూరగాయలు ఏమీ లేని టైంలో టమాటాలు పచ్చిమిరపకాయలు ఏమీ వాడకుండా అద్భుతంగా ఈ రెసిపీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినండి. అయితే ముందుగా దీనికి కావాల్సింది ఒక కడాయి. దీంట్లోకి ఒక చెంచాడు నూనె, అలాగే ఒక చెంచాడు సాయమినప్పప్పు, చెంచాడు శనగపప్పు, అలాగే అర చెంచా జీలకర్ర వేసుకొని దోరగా వేపుకోండి. ఇందులోకి ఎండాకాలం మిగిలిపోయిన పచ్చిమిర్చి అన్నీ ఒక జార్లో పోసి పెట్టుకున్నానండి. అవన్నీ చక్కగా ఎండకి వేడికి ఎండిపోయి చక్కగా ఇలా ప్రిపేర్ అయిపోయినాయి. సో వీటిని నేను పడేయకుండా సంవత్సరం అంతా వాడుకుంటాను. వీటిని మీకు కారం తగ్గట్టు ఒక 5 నుంచి 6 సరిపోతాయి. మాకు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఒక 10 దాకా సరిపోతాయి. చక్కగా దోరగా వేగిన తర్వాత తీసేసేయండి. అదే కడాయిలో ఒక చెంచాడు నూనె వేసుకొని బెండకాయలను ముందే శుభ్రంగా నీటిలో కడుక్కొని దాన్ని తుడిచి తడి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/4 కేజీ బెండకాయ ముక్కల్ని నేను వేపుకుంటున్నాను. మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు వేపుకోండి. బాగా బంక లేకుండా డీప్ ఫ్రైగా కావాలి, ముక్క బాగా వేగాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు నేను పెట్టుకోండి. ఇక్కడ దోరగా వేగితే సరిపోతుందండి మా ఇంట్లో కాబట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు వేపుకొని ఇందులో వాక్కాయలు, మీరు చూస్తుంది వాక్కాయలు, అది నేను మీకు తర్వాత ఒక వీడియో చేస్తాను వాక్కాయలు. సో వాక్కాయల లోపల ఇత్తనాలు తీసి 10 నుంచి 12 వేసుకున్నాను. దాంట్లో ఒక చింతపండు ముక్క పెట్టి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ కోసం ధనియాలు 1 చెంచాడు, అలాగే పల్లీలు 1 చెంచాడు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇందాక మనం ఏదైతే నూనెలో వేపుకున్న ఉన్నాయో అవన్నీ కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి. జార్లో 1 చెంచాడు ఉప్పు, కరివేపాకు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి పచ్చిది. ఇప్పుడు ఇందాక వేయించినవన్నీ వేసుకొని ఆ చింతపండు నానింది మొత్తం వేసుకొని మిక్సీ జార్ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు, బరకబరకగా ఉంటే కచ్చాపచ్చాగా రోటి టేస్ట్ వస్తుంది. రోలు ఉన్న వాళ్ళైతే చక్కగా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో బెండకాయ అలాగే వాక్కాయ మొత్తం వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి, లేదంటే మిక్సీలో మనకి కచ్చాపచ్చాగా వేసుకోవాలి. తాలింపు కోసం మీరు పోపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపులో ఈ పచ్చడి వేసి 1 నిమిషం అలా మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసి అదే కడాయిలో ఉంచి 1 నిమిషం పాటు పచ్చడిని మగ్గనిస్తే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. చక్కగా నోరూరించే రోటి పచ్చడి, టేస్టీ పచ్చడి ఇంట్లోనే పల్లెటూరులో ఎంత బాగా చేస్తారో అంత మంచి రుచితో వస్తుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వడ్డించుకొని తినండి. సూపర్.